మాస్ మహారాజ రవితేజ మరోసారి హిట్ కొట్టాలనే కనిపిస్తున్నాడు. గత ఏడాది ధమాకాతో ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో రవితేజ వరుసగా థ్రిల్లింగ్ హిట్స్ అందుకున్నాడు. తాజాగా అతడు నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ మూవీ విడుదల కానుంది. పవన్ కళ్యాణ్, మాజీ భార్య రేణు దేశాయ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కించాడు. ఈ సినిమాను 1970ల కాలంలో సంచలనం సృష్టించిన స్టువర్ట్ ఫోరం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం గురించి తెరకెక్కించినట్టు ప్రచారం జరుగుతోంది. అప్పట్లో టైగర్ నాగేశ్వరరావు ఉన్నోళ్ల నుంచి డబ్బు దోచుకుని లేనోళ్లకు పంచిపెట్టారని, అందుకే ఆయన్ను స్టువర్ట్పురం ప్రజలు అభిమానిస్తారని పలువురు ఇప్పటికీ చెప్తుంటారు. ఆయన చనిపోయినప్పుడు అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొన్నట్లు సమాచారం. అయితే టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్లో ఆ విషయాన్ని ఎక్కువగా రివీల్ చేయలేదు. ఎక్కువగా మాస్ అంశాలపైనే దర్శకుడు దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ట్రైలర్లో రియల్ లైఫ్ కంటే రీల్ లైఫ్ అంశాలనే చూపించారు. ఎలివేషన్స్ అయితే అదరగొట్టారు. కొట్టే ముందు, కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు అంటూ హీరో పాత్రను పరిచయం చేశారు. మురళీ శర్మ పాత్ర ద్వారా హీరో పాత్రను ఎలివేట్ చేశారు. ట్రైలర్లో అయితే టైగర్ నాగేశ్వరరావు అండ్ గ్యాంగ్ చుట్టే కథ తిరుగుతున్నట్టు కనిపించింది. నాగేశ్వరరావు రాకతో రాబరీ పద్ధతులు మారిపోతాయి. అతడికి అధికార దాహంతో పాటు స్త్రీలపై కాంక్ష, డబ్బు కోసం వ్యామోహం కూడా ఉన్నట్టు చూపించారు. దీనికోసం మగజాతి మొత్తం ఆడదాని కొలతలే చూస్తారు, కాకపోతే బూతులు మాట్లాడతారు అంటూ డైలాగ్ కూడా చెప్పించారు. అయితే చాలామంది ఈ సినిమా గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కాదని చెప్పుకుంటున్నారు. నిజ జీవితంలో అయితే టైగర్ నాగేశ్వరరావు ఒక అమ్మాయి మోసం చేయడం వల్ల పోలీసులకు చిక్కుతాడు, వాళ్ల చేతుల్లోనే ఎన్కౌంటర్ అవుతాడు. మరి ఈ సినిమాలో ఈ పాయింట్ చూపిస్తారో లేదో చూడాలి. మొత్తానికి ట్రైలర్ ద్వారా ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. బొమ్మ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని రవితేజ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వాళ్ళ అంచనాలు నిజమవుతాయో లేదో తెలుసుకోవాలంటే ఈ నెల 20 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.